హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. పంతొమ్మిది గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ మొదట చంపారన్ ఖేదాలలో అధిక పన్నులు దోపిడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించాడు. గాంధీజీ అహ్మదాబాదులో 1918లో మిల్లు కార్మికుల సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. గాంధీజీ 1917లో చంపారన్ ఆందోళన, 1918లో ఖేదా నిరసనలు, అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె వంటి కార్యక్రమాలను చేపట్టారు. గాంధీజీ 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చాడు. గాంధీజీ మహమ్మద్ అలీ జిన్నా వంటి నాయకులు రౌలత్ చట్టాన్ని నిరంకుశత్వ రాక్షస చట్టమని విమర్శించారు. ఏప్రిల్ 6న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థనా గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరారు. 1906లో ఢాకాలో ముస్లిం భూస్వాములు, నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ను ఏర్పాటు చేశారు. ఇది బెంగాల్ విభజనను సమర్థించింది. 1906లో ముస్లిం లీగ్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకుంది. 1906లో హిందువులను ఏకం చేసే ఉద్దేశంతో, ఇతర మతాలకు మారిన వాళ్ళని తిరిగి హిందువులుగా మార్చే ఉద్దేశంతో 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. పండిత్ మదన్ మోహన్ మాలవ్య వంటి నాయకులు హిందూ మహాసభకు నేతృత్వం వహించారు. 1919ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. జనరల్ డయర్ కాల్పులకు ఆదేశించాడు. ఈ కాల్పుల్లో సుమారు 400 మంది చనిపోయారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చిన నైట్హుడ్ని తిరిగి ఇచ్చేశారు. టర్కీ సుల్తాన్ను ఖలీఫా అంటారు. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్పై రుద్దింది. ఖిలాఫత్ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ అలీ, షౌకత్ అలీలు పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని భావించారు. నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. మధ్య విదేశీ వస్త్ర దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. భారత జాతీయోద్యమ మలిదశలో చరఖాను స్వదేశీకి చిహ్నంగా గాంధీజీ ఎన్నుకున్నాడు. ఈ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జాతీయత కార్యక్రమాలకు గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది.
ఈ కాలంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో చీరాల పెరాల ఉద్యమం జరిగింది. చీరాల పెరాల ఉద్యమంలో 15,000 మంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలిపెట్టారు. వీరు ఊరి బయట రామ్నగర్ పేరుతో కొత్త నివాసం ఏర్పాటు చేసి 11 నెలలు అక్కడే ఉండిపోయారు. ఇక్కడ రైతులు భూమి శిస్తులు కట్టకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక్కడి ప్రజలు గాంధీజీ స్వరాజ్యం వస్తుంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టమని ప్రకటించారు. ఈ కాలంలో గుంటూరు జిల్లా పల్నాటి తాలూకాలోను, కడప జిల్లా రాయచోటి తాలూకాలోని అటవీ సత్యాగ్రహం జరిగింది. 1922లో చౌరీ చౌరా రైతుల గుంపు పోలీస్ స్టేషన్ను నిప్పు పెట్టినందుకు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. చౌరీ చౌరా సంఘటనలో 22 మంది పోలీసులు చనిపోయారు. 1920 మధ్యకాలంలో హిందూ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారత కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా భారత జాతీయ కాంగ్రెస్ 1929లో లాహోర్లో సమావేశమైంది. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించటం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సమావేశంలో జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1930 సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. ఉప్పు తయారీపై ప్రభుత్వం పన్ను విధించటం వల్ల గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న దండి అనే చిన్న ఊరిలో ఉప్పు తయారు చేయడం ద్వారా బ్రిటిష్ వారి చట్టాలను ఉల్లంఘించాలని 1930 మార్చి 12న అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 13న గాంధీజీ 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ఉన్న 375 కిలోమీటర్ల దూరాన్ని 24 రోజుల్లో నడిచారు. 1930 ఏప్రిల్ 6న గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా దండికి చేరుకుని అక్కడ పిడికెడు ఉప్పు తీసి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణను తెలియజేశారు. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1942 వరకు జరిగింది. హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలతో అమెరికా చేతులు కలిపింది. వీటిని మిత్రకూటమి అంటారు. జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో మొదలై 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకోవటంతో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. దీని ప్రకారం
రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. రాష్ట్రాల శాసనసభలకు 1937లో ఎన్నికలు నిర్వహించారు. 11 రాష్ట్రాలకు గాను 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1942-44 మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఆగస్టు 8 బొంబాయిలో కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమయ్యి భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. భారత జాతీయ సైన్యం ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. సుభాష్ చంద్రబోస్కు జపాన్ సహాయం చేసింది. సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21 సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వంను ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18 ఢిల్లీకి పదండి నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది. 1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగురవేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలింది. బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23 విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు. దేశ వాయువ్య తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ 1940లో ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. తర్వాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాల వంటి విప్లవాద సంఘాల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి 3 సభ్యుల సంఘాన్ని పంపించి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించమని కోరింది. సభ్యులు స్టాన్ఫర్డ్ క్రూపర్, పెతి క్లారెన్స్, అలెగ్జాండర్. 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. ఆరంభంలో వైస్రాయ్గా నియమితుడైన లార్డ్ లూయీ మౌంట్ బాటన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయాడు. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం పొందింది. 14 ఆగస్టు పాకిస్తాన్ తన స్వాతంత్ర దినంగా జరుపుకుంటుంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.